గ్రామస్థాయి ఎన్నికలు ఎనీ కోఆపరేటివ్ సంఘం లాగా ఎన్నికలకో ఇంకోటి నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాల్సినవి. గ్రామ అభివృద్ధి, అభ్యుదయం, సంక్షేమం ఈ మూడు లక్ష్యంగా ఆ గ్రామం అవసరాలు తీర్చడానికి అనుగుణంగా సామరస్యంతో సుహృద్భావ వాతావరణంలో జరగాల్సినవి. అందుకోసం ఏకగ్రీవాలను ఎక్కువ చేయాలి, 100% ఏకగ్రీవాలవి పడుగేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే అడుగులేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలకు, మిగిలిన స్టేక్ హోల్డర్స్ అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తుంది. మన బలాలు ఏదన్నా ఉన్నాయా? అవి తెలియడానికి వేరే ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఎలాగూ తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి. వీటి దగ్గర మన పట్టుదలకపోతే వాతావరణం చెడిపోతుంది. అలాగే ఒకవేళ ఎవరన్నా ఆ వాతావరణానికి భంగం కలిగించాలన్నా మా గట్టి అనుమానం, ఇంతవరకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ చేయాల్సిన బాధ్యతల నుంచి జరిగి సగంలో ఏకపక్షంగా ఆపిన ఎన్నికలను పక్కకు తోసి అవి అలా ఉండగానే ఈరోజు పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలో ఒక దురుద్దేశం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. ఆ దురుద్దేశం ఎన్నికల కమిషనర్ మాటల్లో కూడా బయటపడిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మార్చిలో ఏకగ్రీవాలు ఆమోదయోగ్యమన్న ఎన్నికల కమిషనర్ ఇప్పుడు వచ్చేసరికి ఏకగ్రీవాలు వస్తే మేము వాటిని చూపు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అనేది అది వింతగా ఏవో దాంట్లో మంచి ఉద్దేశం లేదనే అనుమానం కలిగే రకంగా ఉందని గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఈ గత 60 ఏళ్లుగా ఏకగ్రీవంని ఎంకరేజ్ చేద్దామని దేశమంతా అనుకుంటూ ప్రోత్సాహకాలు ఇస్తే, ఎందుకంటే సూక్ష్మ స్థాయిలో ప్రజాస్వామ్యము లేదా దానికి ప్రతిబింబించడం అనేది దానికి బలమైన, అదే పనిగా ఎన్నికల కోసం ఎన్నికలు జరగడం, దానివల్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం అనేది వీలైనంత ఆపాలనే మంచి ఉద్దేశంతో చేయని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ఏకగ్రీవాలు అనేవి జరగకూడదు, పోటీనే జరగాలని ఆయన అనడం మీద, లేదా ఏకగ్రీవాలు జరిగితే అందులో ఏదో అనుమానస్పదమైన మేము చూపు చూడాల్సి వస్తుంది అనడంలో వేరే ఉద్దేశాలని మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశాల వెనుక మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉందని మాకు అనుమానంగా ఉంది. అందుకోసమే నొక్కి చెప్తున్నాం, పొరపాటున వీటి ద్వారా పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టి వర్గాలుగా చీల్చి, అంటే మీరు సాధించే ఇప్పుడు దేవాలయాల్లో ఒక ఎట్లయితే చేస్తూ మతాల మధ్య పెట్టాలని చూస్తున్నారో, అలాగే పచ్చని పల్లెలను అక్కడ ఆరని కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టాలని మీరేదన్నా దుర్బుద్ధితో చేస్తున్నారేమని మాకు గట్టిగా అనుమానం ఉన్న నేపథ్యంలో మరింత నొక్కి చెప్తున్నాం. ఎవరు కూడా వాళ్ళది వీటికి పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చెప్తున్న వాటికి ప్రజాస్వామ్యము, దాని విలువలు, అందుకోసం పోటీలో ఉండాలని ఎవరన్నా చెప్తే ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలని డబ్బు అది దించి ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకు దొరికిన ఏ అవకాశం దొరికితే దొరికినా కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తోంది, కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి పనికిమాలిన, నీతిమాలిన వ్యవహారాలకు దిగాలని చూస్తే చట్టంలో క్లియర్గా చేసిన సవరణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఎన్నిక అయినా సరే తర్వాత అయినా సరే డిస్క్వాలిఫై అవుతారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా, జైలు శిక్షలు కూడా తప్పవని గుర్తుంచుకోవాల్సిందిగా, ఎలాంటి ఆ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా ఈవెన్ మా పార్టీలో ఎవరన్నా ఉన్నా కూడా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆయన ఏదో ప్రజలను ఆకర్షించడానికో, పైపైన దీనికి చేయడానికో కాదు, రాష్ట్రంలో సమాజంలో సమూల మార్పులకు, సానుకూల మార్పులకు, అభ్యుదయకర మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన తీసుకున్నది ప్రతిదీ పకడ్బందీగా అమలు చేస్తారు. ఎవరైనా ఈ ఎన్నికల్లో
లేదా ఇప్పుడు మాకు అనుమానంగా కనిపిస్తున్న ఎందుకు సగంలో ఆగిన ఆ ఎన్నికలు జరపకుండా ఎన్నికల కమిషనర్ ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారేమో చేస్తే మాత్రం మళ్ళీ మీకు రాజకీయాల్లో అసలు శాశ్వతంగా అనర్హత ద్వారా మీ స్థానం తప్పిస్తాము కింద ఎవరన్నా వీళ్ళ మాటలు నమ్మి దిగితే అనే హెచ్చరిక కూడా అందరికీ చేరాలని భావిస్తున్నాం ఈ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం చట్టం చాలా సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అలాగే పాజిటివ్ సైడ్ చూస్తే ఏకగ్రీవంలో ఉండే బ్యూటీ అందం తెలుస్తుంది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం నచ్చిన నాయకుడిని ఎంపిక చేసుకుందాం ఏకగ్రీవం చేసుకుందాం తర్వాత వచ్చే మండల ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా ఆ పార్టీ చూపొచ్చు ఇది మా సందేశం అందరూ దీన్ని స్వీకరిస్తారని మేధావులు విజ్ఞులు విలేజ్ లో ఉండే ఎల్డర్స్ గ్రామాల్లో ఉండే పెద్దలు అందరూ కూడా ఈ మాటకే జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో మా ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదిస్తుందో ఈ సూచనకే మొగ్గు చూపుతారని ఎవరైనా తుంటరి పనులకు పాల్పడితే వాళ్ళకి హెచ్చరికలు చేసి ఎవరైనా మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు చట్టం చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళకి హెచ్చరిక చేసి దారిలోకి తీస్తారని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి